అధికారులు ఆ రోజు హీరోలు అయ్యారు. ఆ హీరోలే చంద్రబాబు గారి హీరోయిజం అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఓ ఫ్యాక్షనిస్ట్ ని చొక్కా పట్టుకుని తీసుకెళ్లి అరెస్ట్ చేయడు కదా. అధికారులు చేశారు అంటే అధికారికి ఎవరు స్వేచ్ఛిస్తే చేస్తారు? రౌడీజం ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్ని గ్రౌండ్ లెవెల్ కాదు సందు లెవెల్ దాకా తీసుకుని పోతే వాట్ నెక్స్ట్? నాలుగు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు క్లారిటీ ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా, గత 5 ఏళ్లలో రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం ఇదే అని, నిజంగా దానివల్ల ఏమన్నా ఒరిగేది ఏమన్నా ఉందా? అంటే ప్రాక్టికల్గా జనాల్ని సైకలాజికల్గా సిద్ధం చేయడం బాబు గారికి అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్, మద్య నిషేధం చేసేటప్పుడు ఎట్లా చేస్తారు, మద్య నిషేధం ఎత్తేసేటప్పుడు ఎట్లా చేస్తారు, అట్లాగే ఇప్పుడు కొన్ని పథకాలు చేయలేరు. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, 1 కోటి మంది పిల్లలకి అమ్మఒడి ఇవ్వాలా, అదే తల్లికి వందనం అనేది ఇవ్వాలా, లేకపోతే ప్రతి మహిళకి ఇస్తే 1 కోటి 10 లక్షల మందికి కనీసం 70-80 లక్షల మందికి తలా 1500 రూపాయలు ఇట్లాంటివన్నీ ఇవ్వాలంటే సాధ్యం అయ్యే పని కాదు. ఇప్పుడు మన పక్క రాష్ట్రాల బడ్జెట్టు కేంద్ర బడ్జెట్ కూడా డబ్బులు పట్టుకొచ్చి ఇవ్వాలా? సాధ్యం కాదు. ముందు హామీ ఇచ్చేశారు, ఇప్పుడు దాన్ని కాదు అని అంటే ఎలాగా కన్విన్స్ చేయాలి పబ్లిక్ని? రోజు పత్రికలు, సోషల్ మీడియా, ప్రతి నాయకుడు, ప్రతి మంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఆర్థిక వ్యవస్థ నాశనం చేశాడు, డబ్బులు లేవు, సంక్షోభంలో ఉన్నాం, పరిస్థితి బాగాలేదు ఈ కారణంగా. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇస్తారు.